వెళ్తావు కదూ. వస్తానన్నయ్య, నువ్వు కూడా రావాలంజలి. ఇంకా చిన్న మీద మీ కోపం పోలేదనుకున్నా. ఎన్నాళ్ళు ఉంటుంది కోపం? మంచైనా చెడైనా అన్నదమ్ములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి. సాయంత్రం 8 గంటలకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వస్తావు కదూ? తప్పకుండా. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్. సీ యూ. బాయ్. బాయ్. నేను చెప్పినట్టు జరిగింది చూసావా? నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు. ఫస్ట్ టైం టచ్ చేసుకుంటున్నాను రా, ఇదేదో నాకు సూట్ కావట్లేదు. తను వెళ్తుంది బర్త్డే పార్టీకి, పెళ్లి చూపులకు కాదు. చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా, అందుకే డెకరేషన్. డెకరేషన్ అంటారు, ప్రిపరేషన్ అంటారు. సర్లే అమ్మా, చెప్పు ఎలా ఉంది? బానే ఉన్నావు. ఇంత గ్లామర్ నీకు అవసరమా? అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా, కుళ్ళు కుళ్ళా. వీడి డెకరేషన్ కి అంత సీన్ లేదులే. మీ గొడవలోకి నన్ను లాగుతారు. వచ్చేసారా? స్వీట్స్, కేక్స్, బెలూన్స్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఇన్ని ఐటమ్స్ ఎందుకు? ఒకటి తీసుకెళ్ళచ్చు కదా. మా అన్నయ్య పాప నన్ను ఇప్పుడు దాకా చూడలేదుగా. పిల్లలు ఏమో సడన్ గా క్లోజ్ అవరు. ఇవన్నీ ఇచ్చేసి తొందరగా దగ్గరైపోతా. పిల్లలు బిగ్ పాయింట్స్ నాకు బాగా తెలుసు. అవును, నువ్వు 5 గురు పిల్లల తండ్రివి కదా. ఇవరా, ఇవ్వరా. సరే, ఆల్ ది బెస్ట్. నాకు ఆఫీస్ లో కాస్త పని ఉంది, పాపకి నా విషెస్ కూడా చెప్పి. ఓకే, రారా. ఫంక్షన్ అయిపోయినట్టుంది చిన్న. రారా చిన్న, రా చిన్న. అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, అది విని నువ్వు బాధపడతావు. అది నాకు ఇష్టం లేదు, పైగా నాన్నగారు. అందుకే లేట్ టైం చెప్పాను. పర్లేదన్నయ్య, కనీసం నన్ను పిలిచావు కదా, అదే చాలు. పాప పాప స్వాతి, రారా రారా. అంకుల్కి హాయ్ చెప్పు. షేకాయ, హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవన్నీ నీకే, తీసుకో. ఇదిగో రే బలూన్స్. ఎవరా? హలో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బయలుదేరుతా ఉంది. నమస్తే. చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్య, కానీ నేను సంతోషంగా లేనురా. ఏంటన్నయ్య, ఏమైంది? చిన్న ప్రాబ్లంలో చిక్కున్నానురా. ప్రాబ్లమా? నీకు ప్రాబ్లం ఏంటన్నయ్య? అరెస్ట్ ఏం? సారీ రంగా, నీ జామీన్ గడువు అయిపోయింది. నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్. ఎరా, నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా? ఎన్ని గుండెలు రాని సార్. వదలండి సార్, మండే మీ బావను కోర్టులో హాజరుపరచాలి, దాన్ని ఎవరు ఆపలేరు. అంటే ఈ 3 రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా? కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు నాతో పంపించు సార్. అది కష్టం సార్, నా ఉద్యోగం పోతుంది. సిఐ ఒక్క చిటిక వేశానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి. వదిలే సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్. నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యడం రాసు. అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్. మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో. రే, నీకు అసలు బుద్ధి ఉందా? ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా? నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరు నమ్ముతున్నారు. నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఎస్కేప్ డ్రామా ఆడుతున్నావు అనుకుంటున్నా. మండే కోర్ట్ హియరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి హాజరుపరచు, లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది. అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవానయ్యా? నాన్నకు తెలిసి ఎంత బాధపడతారో.
తప్పే ఏం చేయను లబ్బాస్తో ఇలా చేశాను సరే ఇప్పుడు ఏం చేస్తావు నా డిపార్ట్మెంట్ని హెల్ప్ అడిగే పొజిషన్లో కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలి చిన్న నేనా నేనెలాగా ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా ఇది రౌడీల ప్రాబ్లం రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు నువ్వు కూడా రౌడీవే కదరా నువ్వే నాకు హెల్ప్ చేయాలి డబ్బు కావాలని తీసుకో ఎంత కావాలంటే అంత ఇస్తాను నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడరా నా కోసం చేస్తావుగా చేస్తావు నాకు తెలుసు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా తమ్ముడు ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా అమ్మ నాన్నకి తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది చెప్పరా చేస్తావుగా బాబు బర్త్డే పార్టీ తెలుసుకుని వచ్చాడు వచ్చి అమ్మని నాన్నని చెల్లిని చూడాలన్నాడు ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి పంపాను చిన్న పాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్లు తీసుకొచ్చాం మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడు అందరూ నిన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు అయితే నీకేంటి బాబు నీ వాళ్ళకి క్లోజ్ అయిపోయావు ముందు ముందు నాతో మాట్లాడడానికి కూడా టైం ఉంటుందో లేదో అలాంటిది ఏం లేదు అంజలి లేట్ అయిపోయింది కదా రేపు మాట్లాడతాం ఓకే గుడ్ నైట్ ఓకే చిన్న అనవసరంగా మీ అన్నయ్య చెప్పిన గొడవలోకి వెళ్ళి అంజలికి నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం నీకేంట్రా హ్యాపీగా మహారాజులాగా బిస్కెట్లు చాక్లెట్లు నాకు నేనే కొనుక్కోవాలి అన్నట్టు నీదే తింటే పోలా ఒకటే ఒకటే బాబు ఏడుస్తున్నాడా అబ్బాయి ఏం లేదమ్మా బిస్కెట్లు తింటూ హ్యాపీగా ఉన్నాడు సుబ్రాజు మీ ఆవిడ డెలివరీ ఎప్పుడు డాక్టర్లు రేపు ఎల్లుండి అంటున్నారమ్మా రేపు నీకు పుట్టబోయే బిడ్డకి బిస్కెట్లు ఇస్తే లాక్కొని తినకే ఇదిగోండి మిగిలింది ఎవరండి శ్రీశైలం గారిని కలవాలి కూర్చోండి మా బావకి ఎదురు వాదిస్తావరా అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతుకులాడితే ఒప్పుకున్నాను సార్ కేసు మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్ నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా వచ్చి చాలాసేపు అయిందండి కొంచెం చెప్తారా వీడియా నా చిన్న నమస్తే అండి ఎరా మా కుర్రాళ్ళతో గొడవ పడుతున్నావంట సరే ఏం కావాలి మీ బావ కావాలండి ఏంటి అడిగావు చూడు నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు బతుకు ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా మా అన్నయ్య చాలా ఇబ్బందులు ఉన్నాడండి మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి వస్తానండి పంపకపోతే ఏం పీకుతావరా పంపకపోతే పాతేస్తాను దాచిపెడితే దంచేస్తాను పారిపోనిస్తే పంపరేపుతాను అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను రైట్